ఒకేసారి పది శరీరాలుగా తయారయ్యే యోగి ఉత్తరప్రదేశ్ ఓడ్యానా నుండి పూర్ణంగిరి దేవి దర్శనానికి మహారణ్యంలో నలుగురు సాధువులం వెళుతున్నాం అరణ్యం నుండి మాసిన దేహంతో ఒక అవధూత వచ్చారు పూర్తిగా దిగంబరంగా పొడవైన జడలతో ఉన్మత్తుని వలె తనలో తాను నవ్వుకుంటూ వచ్చి ఎటు వెళుతున్నారని పూర్ణంగిరి దేవి వెళుతున్నామనగా ఆ దారి కాదు ఆ దారిలో వెళ్ళండి నేను కూడా అక్కడికే వస్తున్నానని తెలిపాను శారదానది పక్క నుండి పొడవైన పర్వతం ఎన్నో మలుపులతో కూడిన శక్తి క్షేత్రం అది అని జవాబిచ్చరి బాబా తమరితో మేము వస్తామని జవాబిచ్చాం మే నలుగురం నాకు బాగా అనుభవం యోగులు ఏ రూపంలో వస్తారో ఎవరికీ తెలియదు వారు ఎలాగైనా సంచరిస్తారు వారిని నిర్లక్ష్యం చేయక సేవించాలి ఒకే దగ్గర గుహల్లో తపస్సులో ఉండవచ్చు లేదా ఎప్పుడూ సంచరిస్తూ కూడా ఉండవచ్చు బాబా తమరి పేరు అని అడిగినప్పుడు అవధూద్గిరి అని బాబా మీరు జూనా అఖాడవారా అంటే అవును బేట మా మడి రుద్రనాథి చౌదమడి అన్నారు బాబా నేను మీ పరివారం తెరాహ్మడిలో సన్యసించాను మీర్జాపూర్ పరివారనగా బయట చాలా మంచిది మీరు యువ సాధువులు ఒకే చోట ఉండి కొంత తపస్సు చేశావు ఇంకా కొంతకాలం పాతస్థలం దగ్గరలో నీకో స్థలం ఏర్పడగలదు మరి కొంతకాలం తపస్సు చేయి మీ ద్వారా క్రియాయోగం వ్యాప్తి కాగలదు అన్నారు మీ ఆశీర్వాదం ఉంద ఉండని బాబా అని సాష్టాంగ ప్రాణమిలీతిని ఎంతో ప్రేమగా అప్యాయంగా మాట్లాడిరి అవధూతగిరి మహారాజ్ బాబా మీరు క్రియాయోగమే ఆచరిస్తారా అవును నాయన నేను చేయని యోగము లేదు అన్నీ చేసే సులువైన క్రియాయోగంలో మహా అరణ్యాల్లో క్రూర జంతువుల మధ్య ఎన్నో గుహల్లో క్రియా తపస్సు చేశాను అని చెప్పిరి మీరెక్కడ ఉంటారు నేను ఎక్కడైనా ఉంటాను ఎవరికీ చెక్కనో అర్థం కాను అన్నారు మీ అని అడిగితే నూట ముప్పై సంవత్సరములు అని చెప్పారు క్రియా ఎవరి వద్ద తీసుకున్నారు నేను జోనా అఖాడాలో సన్యసించినప్పటికీ ఒక యోగి ఆత్మకతలోని శ్యామాచరణుల శిష్యుడు ప్రణవానంద స్వామీజీ నా చిన్నప్పుడే క్రియా దీక్ష పొంది తీవ్ర సాధనలు చేశాను క్రియా పూర్తిగా నేర్చుకొని జోనా అఖాడాలో సన్యాసం పొంది అరణ్యాల్లో హిమాలయాల్లో అక్కడక్కడా క్రియా తపస్సు చేశాను బాబా నేను కూడా జోనా అఖాడాలో సన్యసించాను చమత్కార్ బాబాతో మరియు నిత్యానందగిరి మహారాజ్తో క్రియాదీక్ష తీసుకుని సాధన చేస్తున్నాను తమరి దర్శనం చాలా ఆనందంగా ఉంది అన్నాను బాబాజీ మీ గురువుగారు రైల్వే ఉద్యోగం చేస్తూ సంసారం ఎదుతూ బాధ్యతలు తీరాక సన్యసించి రెండు శరీరాలతో తిరిగేవారు కదా మీరు కూడా అలాగే ఏమైనా తిరుగుతారా అని అడిగాను నాయన పది శరీరాలతో కూడా తిరగొచ్చు అది యోగికి పెద్ద పని కాదు ఆత్మజ్ఞానంకై ప్రయత్నించాలి సాధన ప్రారంభంలో వస్తాయి వాటిని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతారు కొత్త సాధకులైతే అహంకారంతో చెడిపోతారు మధ్యాహ్నం రెండు గంటలవుతుంది సాధువులంతా ఆకలితో ఉన్నారు రెండు రోజులైంది అందరూ భోజనం చేసి అప్పుడు బాబా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మంచినీళ్లైనా త్రాగి వెళదాము అని ఒక సాధువు చెప్పగా అలాగే అని పురాతనమైన పెద్ద మర్రివృక్షం కింద అరగంట కూర్చున్నాం బాబాతో మాట్లాడుతున్నాను మిగిలిన ముగ్గురు సాధువులు అలసినందున పడుకున్నారు మర్రి చెట్టుకు ఎండిపోయి పుచ్చుపట్టిన పెద్ద మండ పలపలమంటూ విరిగి ముగ్గురు పడుకున్న సాధువులపై పడబోగా నేను కూడా మాటల్లో నిమగ్నమై అది గమనించలేదు బాబా నాతో మాట్లాడుతూనే ఉన్నారు రెండో శరీరంతో కలిగింది బాబా మీరు కూడా మీ గురువుగారి వలనే చాలా పవిత్రమైనవారు కదా అని ఆశ్చర్యపడిన అప్పుడు బాబా నీవు నా నుండి లీల చూడాలని ఆశించావు సందర్భం వచ్చింది లీల జరిగింది అని జవాబు జవాబిచ్చారు ప్రదర్శనకై ఏ యోగి లీలలు చేయడు సందర్భానుసారంగా వారి నుండి లీల జరిగిపోవును అది ఇతరులకు మేలు చేసేదిగా ఉండును చాలామంది అది చూసి వినోదించుదురు ఆనందపడుదురు అది యోగం యొక్క మహత్తు అన్నారు కొద్దిసేపులో చాలా ఆశ్చర్యం చూస్తావు అని నాతో సత్సంగంలో మాట్లాడుతూనే బాబా ఒక శరీరంతో పూర్ణంగిరి మాత దేవాలయం ముందు ఒక బండార అంటే అన్నదానం జరుపుతుండగా రెండవ శరీరంతో అక్కడికి వెళ్లి సాధువులు ఆకలితో ఉన్నారని నలుగురికి సరిగిపడ భోజనం అడగ్గా వారు ప్రేమతో ఇచ్చారట బాబా తీసుకొచ్చారు మూడవ శరీరంతో మా నుండి చాలా దూరంలో వస్తున్న ఒక మంచి భక్తుడి కారు పంక్చర్ కావడంతో చాలా స్పీడ్లో ఉన్న కారు లోయలో పడబోగా కారును చేత్తో ఆపి అందులో మహాభక్తురాలైన వృద్ధురాలికి చెయ్యి విరగడంతో వారితో సంభాషణ చేస్తున్నారు నాలుగవ శరీరంతో ఔషధంకై పోయారు ఐదవ శరీరంతో కారు టైర్ పంక్చర్ చేయించుటకు వెళ్లారు సాధువులకు భోజనం మొదటి శరీరం వడ్డిస్తోంది ఆరవ శరీరం శారదా నదిలో నీరు తెచ్చుటకు వెళ్లగా ఏడవ శరీరం దారి తప్పి ఇద్దరు సాధువులు అడవిలో పోతుండగా వారికి దేవి యాత్రకు దారి చూపుటకు వెళ్ళింది ఎనిమిదవ శరీరం అడవిలో చెంచువానిపై పులి అఘాయిత్యం చేస్తుండగా రక్షణకై వెళ్ళింది తొమ్మిదవ శరీరం మర్రి చెట్టు త్వరలో ధ్యానముద్రలో ఉంచిరి అక్కడ ధ్యానముద్రలో ఉండి తొమ్మిది సమస్యలు ఒకే సమయంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి అరగంటలోపు అన్ని సమస్యలు పూర్తి చేసిరి అందరూ చివరికి మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఈ బాబాజీయే మాకు సహాయం చేసను అనగా నేను తిని నలుగురి భోజనం ఇరవై మందికి బాబా వడ్డించగా మిగిలింది అప్పుడు బాబాజీని నేను అడిగాను బాబా మీరు నాతోనే సంభాషిస్తున్నారు ఇన్ని చేయగలిగారు నేను మర్రి చెట్టు త్వరలో ధ్యాన నిమగ్నమై దివ్య దృష్టితో ఈ ప్రాంతంలో ఉన్న తొమ్మిది సమస్యలను చూస్తున్నాను తొమ్మిది శరీరాలుగా వారి ఒక్కో సమస్య దగ్గరికి ఒకేసారి తొమ్మిది సమస్యలకు తొమ్మిది శరీరాలు సంకల్పం ద్వారా పంపి తొమ్మిది ఒకేసారి పూర్తి చేయించాను ధ్యాన ముద్రలో ఉన్న శరీరంలోని ఇచ్ఛా ప్రకారం అన్ని కార్యాలు ఒకేసారి పూర్తయినవి అప్పుడు అక్కడ ఉన్న సాధువులంతా బాబాని స్తోత్రాలు చేశాం జై అవధోతగిరి మహారాజ్కి జై అంటూ బాబా మీరు పది శరీరాలతోనైనా యోగి సంచరించగలడనే వాక్యంపై నాకు శ్రద్ధ కలిగి అది చూడాలనే సంకల్పం కలగ్గానే మీరు తొమ్మిది మందికి సాయం చేసినట్టయింది నేను మీ లేలా దర్శించినట్టయింది అక్కడుండే వారంతా ఎంతో సంతోషించి ఎవరిదారిన వారు వెళ్లారు బాబాతో మేము శారదా నదిలో స్నానం చేసి ఆ రోజు రాత్రంతా పూర్ణంగిరి పర్వతంపై క్రియా ధ్యానంలో తెల్లవార్లు నిమగ్నమయ్యాం పన్నెండు గంటల సేపు సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు క్రియాధ్యానంలో నిమగ్నమయ్యాం అప్పుడు నాలో నేను మహాశూన్యావస్థలోకి వెళ్ళాను అందులో ఒక చుక్కలాంటి తెల్లని కాంతి పెరుగుతూ పెరుగుతూ మహాకాంతియుక్తంగా మారింది నక్షత్రంలో చంద్రుడిలా పూర్తిగా తెల్లగా మారింది అలాగే అరుణోదయ సూర్యునిలాగా ఉండి కాంతి పెరుగుతూ మధ్యాహ్న సూర్యుడిలాగా యుక్తంగా మారి అందులో పూర్ణంగిరి మాత దర్శనం జరిగెను తర్వాత పరమశివుడు త్రిశూల దారి అయి కైలాసంలో తపోదీక్షలో ఉండి ఆశీర్వదించినట్టు దర్శనం జరిగి తర్వాత ఆ కాంతి రకరకాలుగా పెరుగుతూ ఎంతో తన్మయత్వం పొందుతూ చివరికి కోటి సూర్యుల ప్రకాశం కోటి చంద్రుల శీతలం శాంతిని ప్రసాదించేలాగా వివరించలేని బ్రహ్మానంద రూప పరమశాంతి రూప ఆనంద తన్మయత్వం కలిగెను అప్పుడు శరీరం తనంతగా తాను గాలిలోకి పైకి లేచి ఉంది శరీరం ఉన్న భావన తెలియటలేదు ఆ కోటి సూర్యుల తేజ మొక్కటే తను తాను చూసినట్టుగా అనిపిస్తుంది అదే నేను అయితే ఆ శరీరమేది ఇన్ని రోజులు నా శరీరం అనుకునే శరీరాన్ని నేను కానా అయ్యో ఎంత విచిత్రం మాయా ప్రభావించే ఇన్ని రోజులు ఈ శరీరమే నేననుకోంటిని శరీరానికి నేను వేరే స్పష్టంగా శరీరం చూస్తున్నాను ఇక ఈ శరీరంపై నాకెందుకు మోహం అనే భావనలు ఉదయిస్తున్నాయి అదే స్థితిలో ఉన్నాను బాబాజీ నేను పూర్ణంగిరి దేవి పర్వతం ఆవల ఒక గుహలో రహస్యంగా ఉండి ధ్యానంలో ఉన్నాం మూడు రోజులు ధ్యాన నిమగ్నంలో ఉన్నాను మూడవ రోజు బాబాజీ శారదా నదీ తీర్థం ఒక బిందెడు తలపై పోసి తలపై బాగా మర్దన చేసి ఓం అని నిర్వికల్ప సమాధి సేవుటో తెరాజ్రు ధన్యహే దత్త దిగంబర్ అనిరి ఒక గంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశానట అప్పుడు బాబా ఇదే నిజం నాయనా తక్కిందంతా మిథ్య నీవు తప్ప ఈ సృష్టిలో నీకేదీ కనిపించలేదు అదే సత్యం కనిపించేవన్నీ కల్పితాలు అదే స్థితిలో జీవితాంతం గడుపమనిరి బాబా నన్నేమి చేశారు అని అడగ్గా నీ ఆజ్ఞా చక్రంలో నా బొటన వేలుంచి నొక్కినాను నీవు ధ్యానావస్థలో ఉన్నప్పుడు నీకు తెలియలేదు నా సంకల్పం నీ పూర్వ కఠోర సాధన నీ మూడు సంవత్సరాల మౌనక్రియా తపస్సు నీ చిన్ననాటి సాధనలు నీవు ఈ స్థితి చేరుటకు ప్రతి ఒక్కటి సహాయమయ్యను ఎవరు ఎవరికి ఏదీ కలిగించలేరు వారి వారి పూర్వ సాధనలు ఉంటేనే యోగులు కొంత సహకరిస్తారు పన్నెండు సంవత్సరాలు శ్రీ రామకృష్ణులు తపస్సు చేయగా తోతాపురి దిగంబర్ నాగబాబా శక్తిపాతం చేయగా నాలుగు రోజులు నిర్వికల్ప సమాధిలో ఉండెను ఆయన పన్నెండు సంవత్సరాల తపస్సు తోడయింది అలాగే ఏ సిద్ధ పురుషులు శక్తిపాతం చేసినా గాని వారి వారి పూర్వ తపస్సు ఉంటేనే సిద్ధి ప్రాప్తి లేనిచో లేదు అని అవధూతగిరి బాబా చక్కటి విషయాలు తెలిపిరి వారికి కృతజ్ఞతలు తెలిపి సాష్టాంగ ప్రణామాలను అర్పించి దేవికి స్తోత్రాలు ప్రణామాలు అర్పించి బాబాతో మూడు రోజులు గడిపితిని నాయనా నీవు తిరిగి వెళ్ళు నీ స్థానంలో తపస్సు చేస్తూ అందరికీ క్రియాదీక్షలతో నిస్వార్థంగా సమాజ సేవ చెయ్యి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉండును అని నేనిప్పుడు బయలుదేరాలి ఎక్కడ ఎన్ని రోజులు ఉండను నీకై ఉంటిని ధైర్యంగా ఉండి నీవు పొందిన అనుభూతిని స్మరిస్తూ ఉండు ఎప్పుడూ ఇదే స్థితిలో ఉండు శుభం అని అన్నారు